పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి. మాకు ఈ లెక్క ప్రకారంగా మంచిగా ఉన్నట్టే నాకు పోయినసారి 45 గంటలు వెళ్ళింది. మీరు మినరల్ మాట్లాడనే వద్దు, మనం అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వస్తానే ఉన్నాయి. అందుకే మనకి ఇంత దిగుబడులు వచ్చింది. కారణం కూడా అదే, మన మందులు పని చేయాలంటే అన్ని మొక్కలు ఇట్లా అయిపోవాలి. ఒట్టి మాటలు మిమ్మల్ని మోసం చేయాలంటే చేయొచ్చు. ఈ సంవత్సరం అట్టిట్టు ఉన్నా గానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎందరికి ఎన్ని ఎకరాలు ఏంటి ఏమేమన్నీ మాకు ఒక లిస్ట్ ఇచ్చేస్తే మేము మందులు తయారు చేయగలుగుతామా లేదా అనేది మేము కూడా నిర్ణయం చేసుకోవాలి కదా. దేశం అంతా బాగుండి కదా, ఇటు వచ్చేసాం కదా, ఇది బాగానే ఉందని చెప్పి అందరూ ఎగనెత్తుకు వచ్చినారు. నేను ఎట్లా ఇవ్వాలి? అందుకోసం మీరు ఒకటి నాకు రాసి ఇచ్చారంటే ఇన్ని ఎకరాలు ఉంది మాకు, మేమిందరు ఉన్నామని చెప్తే ఇట్లా ఎవరెవరు ఎన్ని వస్తుంది, మేము ఎంత చేసుకునేందుకు కుదురుతుంది, అవన్నీ చూసుకుని మిగిలిదే ఆపుకుంటాం, మళ్ళీ ఒక సంవత్సరం చూద్దాం. మన మందులే మొత్తం మొత్తం మన మందులే. నాది ఒక 20 డేస్ లేట్ వీటికన్నా తోట. మాకు లెక్క ప్రకారంగా మంచిగా ఉన్నట్టే నాకు పోయినసారి 40 గింటలు వెళ్ళింది, 45 గింటలు వెళ్ళింది. బాగానే ఉందమ్మా, కానీ ఒక ఏరియాకు వచ్చిన వెరైటీ ఇంకొక ఏరియాకు రాకు వచ్చినాయి, అది వచ్చిన బాగా. మీకు ఇది దూరం సరిపోవు కదా, ఇంకా బాగా వెడల్పు ఉండాలా సార్? అట్టచ్చు పెట్టాలి గజం, కనీసం 3.5 అడుగున్నా ఉండాలి. వచ్చి మూసుకుంటుంది, అది అయిపోయి ఇంకా పైన దొరుకుతుంది కానీ పక్కకు పోవు. దాని ముందు పత్తి మీరు వేరే మన వేరే ఇచ్చండి, మన లోకల్ మందు దాని ముందు వాడి ఉంటారు కదా, లోకల్ కన్నా ఇదే కరెక్ట్ ఉంది మన పన్ను సార్. మీ మందులే ఓకే. నమస్తే. అది కూడా కొద్ది దూరం పెట్టుకోవాలి, అది 39 ఇంచులు వచ్చి 4 అడుగులు, 4 2 ఇంకొక 2 అడుగులు ఎక్కువ పెట్టాలి. 4 అడుగులు ఇది మొక్కకు మొక్కకు 2 అడుగులు. అయితే మీ సాల్ పత్తి అది అచ్చు పత్తి కాదు కొడతారా? అటు ఇటు కొట్టు, ఒక సైడ్ సైడ్ రెండు సైడ్ కొట్టు లేదు. మొత్తం మన మందులు దీనికి వాడే. సరిగా ఇందులో పూతల పురుగు చూడండి, ఒకటి ఉంది ఒకటి ఉంది కొట్టుకోండి. ఒకసారి ఇప్పుడు 20 నంబర్ కన్నా
27లో కూడా కలుపుకోండి. ఇప్పుడు వచ్చే మందులు కూడా రెండు సార్లు ఒకసారి ఒక అర్ధ లీటర్ వేసి కొట్టుకోండి. అసలు రానే రావు. దోసకు సగం కలుపుకోవాలి, హాఫ్ లీటర్ కలుపుకోవాలి. పూత వచ్చింది అనుకో, మొక్క ఎన్ని కాయలు మనం పెట్టుకునేందుకు కుదురుతుందని చూసుకుని నీకు ఎన్ని చెట్లు దొరుకుతుంటాయి. వచ్చిన పూత అంతా కాత అయింది అనుకో, 100 మినరల్స్ లోపం ఇట్లా మినరల్ అసలు మీరు మినరల్ మాట్లాడనే వద్దు. మనం అందరు ఒక్కొక్కసారి వస్తానే ఉన్నాయి. అందుకే మనకి ఇంత దిగుబడులు వచ్చింది. కారణం కూడా అదే. మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పోయి అడగాలి. మేము అడగానే ఇస్తున్నాం దీంట్లో. అందుకోసం మేము పెద్ద సమస్యలు ఏమి ఉండవు. వాడుకుని మాత్రం మొండి లేట్ చేయబోట్ లేట్ చేసినారంటే కొద్దిగా ముడుచుకుంటాయి. ఎందుకంటే మీరు ఆ మందులు వాడుకునేటప్పుడు 3 రోజులు 4 రోజులు వాడుతున్నారు కదా. ఇది 8 రోజులు కన్నా కనీసం వాడుకోవాలి. మంచిగా ఉంటాయి. ఇది 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 వస్తాయి సార్. ఇది ఎకరానికి ఇది పోదు. పరిస్థితులు కూడా రాకుండా ఏముండదు. ఒక ఎకరానికి 50 మొక్కలు ఇట్లా వస్తాయి. విత్తన ఫాల్ట్ అది మనది కాదు. మన మందులు పనిచేయాలంటే అన్ని మొక్కలు ఇట్లా అయిపోవాలి. ఏముండవు. ఒట్టి మాటలు మిమ్మల్ని మోసం చేయాలంటే చేయొచ్చు. ఉన్నాయని చెప్పేసి ఒక 3000 4000 మళ్ళా మనకి ఇవన్నీ మీరు పట్టించుకోపోకండి. మనకి దిగుబడులు వస్తుందా? అంతవరకు చూసుకోండి అంతే. అది కూడా ఎక్కడ దానిచ్చే ఆపిస్తుంది. ఏంటంటే మీరు ఒకవేళ అట్లా చేసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర ఏ మొక్క వచ్చిందో దానికి ముందుకు 10 మొక్కలు వెనక 10 మొక్కలు సైడ్లలో 10-15 మొక్కలు పోసుకోండి. కలిపి 200 మందులు ఇస్తారు. వీళ్ళ దగ్గర మందులు వస్తాయి ఇస్తారు. 10 పోసుకోండి, పైన స్ప్రే చేసుకోండి, కిందకి వెళ్ళిపోతాయి. మందులు అవైలబుల్ ఉన్నాయి సార్? ఉన్నాయి అన్ని ఉన్నాయి. ఊరు అయిపోవాలి మన మందులు. అయితే రైతులు బాగుపడతారు. 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఎవడు పోతాడు? ఏమొద్దు. ఈ సంవత్సరం అట్టి ఇట్టు ఉన్నా గానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎందరికి ఎన్ని ఎకరాలు ఏంది ఏమేవన్నీ మాకు ఒక లిస్ట్ ఇచ్చేస్తే మేము మందు తయారు చేయగలుగుతామా లేదా అనేది మేము కూడా నిర్ణయం చేసుకోవాలి కదా. దేశం అంతా బాగుండే గల ఇటు వచ్చేసి ఇది బాగానే ఉంది అని చెప్పి అందరూ ఎగనెత్తుకు వచ్చినారు. నేను ఎట్లా ఇవ్వాలి? అందుకోసం మీరు ఒకటి నాకు రాసి ఇచ్చారంటే 2 ఎకరాలు ఉంది మాకు, మేము ఇద్దరు ఉన్నామని చెప్తే ఇట్లా ఎవరెవరిది ఎన్ని వస్తుంది మేము ఎంత చేసుకునేందుకు కుదురుతుంది అవన్నీ చూసుకుని మిగిలిన ఆపుకుంటాం. మళ్ళీ ఒక సంవత్సరం చూద్దాం. చెప్పేది మీకు అర్థమైందా? నాకు ఏం లేదబ్బా, నాకు అవన్నీ ఏమి లేదు. వీడికి ఇవ్వాలి వాడికి ఇవ్వాలని ఏమి లేదు. రైతులు ఎక్కడ తిరిగి బాగపడాలి.
పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.